అనంతపురంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన కాలనీలను ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించగా అక్కడ వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు ముమ్మరం చేశారు. ఆయా కాలనీలకు ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ప్రత్యేకంగా హోటళ్లలో బస ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. కోవిడ్ 19 విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలపై అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఒక అనంతపురం నగరంలోనే 7 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని పలు కాలనీలను రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశారు. రెడ్ జోన్లలో రసాయనాలు రోజు 2 పూట్ల పిచికారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రమ్మతో ఉన్నారు. కమిషనర్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, అనంతపురం నగరంలో ఏ కాలనీలను రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశారు? అనంతపురంలో ఇప్పటిదాకా 7 పాజిటివ్ కేసులు నమోదైనాయండి. ఈ 7 పాజిటివ్ కేసెస్ 6 లొకేషన్స్లో కవర్ కావడం జరిగింది. ఈ 6 లొకేషన్స్ను కూడా మేము రెడ్ జోన్స్గా ప్రకటించడం జరిగింది. ఈ 6 లొకేషన్స్ రామ్నగరు, మారుతీనగరు, అలాగే సాయినగరు, లక్ష్మీ నరసయ్య కాలనీ, ఓవల్దేవ్ నగరు, అలాగే థర్డ్ రోడ్డు, ఈ 6 జోన్లలో కూడా పకడ్బందీగా మేము ఈ రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసి బ్యారికేడింగ్ చేసి ఈ 6 జోన్ల ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇది ఈ జోన్లలో తిరిగి సంచారం జరిగితే ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మేరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ చేయడం జరిగింది. అంటే ఈ 6 ప్రాంతాలను ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో కూడా ఒక పోలీస్ అధికారిని, ఒక తహసీల్దార్ను, ఒక మున్సిపల్ అధికారులను, అలాగే గ్రామ వాలంటీర్లు, సెక్రటరీలు నిరంతరం ఉండి ఎటువంటి యొక్క పబ్లిక్ మూమెంటు లేకుండా ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, కాయగూరలు కానీ, ఇతర ఏ సదుపాయాలు కానీ అన్నిటి కూడా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీ అందరూ మీ ఇళ్లలోనే ఉండండి. మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా మీ ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా, అధికారుల ద్వారా చేర్చడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. ఈ 7 మందిలో అంటే ఎవరెవరు ఉన్నారు సార్? అంటే ఈ ప్రైమరీ కాంటాక్ట్సా, లేదంటే ఏదన్నా ఢిల్లీ రిటర్న్స్ ఎవరు ఉన్నారు? ఈ 7 మంది వివరాలు ఏంటి సార్? ఈ 7 మంది కూడా మెడికల్ సిబ్బందేనండి. అంటే ఈ ఢిల్లీ రిటర్న్స్ను వాళ్ళని ట్రీట్ చేసినందువలన డాక్టర్లు, నర్సులకు వచ్చినటువంటి వ్యక్తి. సో అనంతపురంలో ఉన్నటువంటి 7 పాజిటివ్ కేసుల్లో కూడా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు ఉండడం జరిగింది. నిన్న కూడా ఒక ల్యాబ్లో, టెస్టింగ్ ల్యాబ్లో ఉన్నటువంటి మైక్రోబయాలజిస్ట్ అనేటువంటి కూడా పాజిటివ్గా నిర్ధారణ కావడం జరిగింది. మరి ఈ 6 కాలనీలు ఏవైతే రెడ్ జోన్లు పెట్టారో అక్కడ ఏ రసాయనాలు పిచికారీ చేస్తారు? ఈ 6 జోన్లకు కూడా ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయము, సాయంత్రం బ్లీచింగ్ పౌడర్ను కూడా అన్ని ప్రాంతాల్లోనూ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ముఖ్యంగా ఉన్నటువంటి సోడియం హైపోక్లోరైట్ అనే రసాయనాన్ని ఉదయము, సాయంత్రము పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజన్ అగ్నిమాపక సిబ్బంది సాయంతో, ఫైర్ ఇంజన్ ద్వారా, ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అపార్ట్మెంట్ పైభాగం నుంచి కింది భాగం వరకు రోడ్లు, అలాగే ప్రతి ఇంటిని, ప్రతి సందులోను, ప్రతి గల్లీలో కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఈ కరోనా వ్యాప్తిని, మనము ట్రాన్స్మిషన్ను నివారించడానికి వీలుంటుంది. అంటే ఇవాళ నుంచి ఈ అగ్నిమాపక శాఖ వాళ్ళ సర్వీసెస్ కూడా వాడుకుంటామని చెప్తున్నారు. ఎన్ని వాళ్ళ ఫైర్ ఇంజన్లు వాడుకుంటున్నారు? ఎంత సిబ్బంది ఈ పిచికారీలో పాల్గొంటున్నారు? అంటే దాదాపు వాళ్ళు ఇక్కడ 2 ఫైర్ ఇంజన్స్ వాళ్ళు మనకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని వాళ్ళు తెలియజేశారండి. ఈరోజు మొదటిగా ఒక ఫైర్ ఇంజన్తో మేము ఈ రెడ్ జోన్స్ అన్నింటినీ కవర్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి అదనంగా ఒక ఫైర్ ఇంజన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాదాపు 10-15 మంది అగ్నిమాపక సిబ్బందిని కూడా దానికి కేటాయించడం జరిగింది. ఒక 6 మిషన్ మౌంటెడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద స్థాయిలో కాకుండా ఇందులో సగం స్థాయి వరకు ఉన్నటువంటి ఉన్నాయి. ఇది గత మేము 20 రోజులుగా ప్రతి కాలనీలో కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఫైర్ ఇంజన్ అనేది ఇప్పటికున్నటువంటి 6 మిషన్ పెట్టడానికి అదనంగా ఇది చేపట్టడం జరుగుతుంది. నగరంలో కొన్ని హోటల్స్లో ఈ వైద్యులకు, వైద్య సిబ్బందికి వాళ్లకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వము. ఈ నేపథ్యంలో నగరంలో ఎన్ని హోటల్స్లో ఎంతమంది వైద్యులు, సిబ్బంది ఉన్నారు? అంటే కలెక్టర్ గారు ఈ విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారండి. ఎవరైతే పాజిటివ్ కేసెస్ వాళ్ళు ట్రీట్ చేసేటువంటి వైద్యులకు వాళ్ళు ఇండ్లకు వెళ్లకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉండడానికి, అంటే ఎక్స్పోజర్ కాకుండానికి కలెక్టర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఒక 2 మంచి హోటల్స్ను బుక్ చేయడం జరిగిందండి. దాదాపు 48 ఏసీ రూమ్స్ను బుక్ చేయడం జరిగింది. ఆ ఏసీ రూమ్లో డాక్టర్లకు వాళ్లకు అకామిడేషన్ ఇవ్వడం, అలాగే ఫుడ్ వాళ్ళకు కావాల్సిన విధంగా ఫుడ్ అరేంజ్మెంట్స్, మిగతా అరేంజ్మెంట్స్, అక్కడ శానిటైజేషన్ చేసి ప్రత్యేకమైన సిబ్బందిని కూడా
నియమించడం జరిగింది. 2 రోజుల కిందటి నుంచి ఇది పూర్తిగా 2 లాడ్జ్లను మా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా 6 మంది వైద్య సిబ్బంది, 5 మంది డాక్టర్లు, 1 ల్యాబ్ టెక్నీషియన్ అందులో ఉన్నారు. ఇంకా రేపటి నుంచి కూడా ఎవరైతే సిబ్బంది అక్కడ ట్రీట్ చేస్తుంటారో ఆ డాక్టర్లు అందరూ వచ్చి అక్కడ అకామిడేట్ అవుతుంటారు. ధన్యవాదాలు సార్. అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఫైర్ ఇంజన్ సేవలు ఉపయోగించుకుంటూ ఏవైతే 6 రెడ్ జోన్లు ఉన్నాయో ఆ రెడ్ జోన్లలో నిరంతరం రసాయనాలు పిచికారీ కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం.